తిరుపతి జిల్లా కోట మండల నూతన తహసీల్దార్ గా కటారి జయ జయరావు బాధ్యతలు తీసుకున్నారు. తడమండల తహసీల్దార్ గా పనిచేస్తున్న జయ జయరావు ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఈఓగా నియమించారు. ఎన్నికలు ముగియడంతో తహసీల్దార్ల సాధారణ బదిలీలో ఆయన కోట మండల తహసీల్దార్ గా వచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు బాధ్యతలను అప్పగించారు. ప్రజలకి అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జయ జయరావు తెలిపారు. నేను గతంలో తడ తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీసు డిఓగా నియమించడం జరిగింది. అక్కడ ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత ఇప్పుడు తిరిగి కోట మండలం తహసీల్దార్గా నియమించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నేను ఛార్జీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన మండలంలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి వర్క్ జరుగుతూ ఉంది. ఆ వర్క్ని స్పీడప్ చేయాలా, అందులో నిమగ్నం అవుతాము. తరువాత ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే మా ఉద్యోగమే పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి, పబ్లిక్కి సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి వారి సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఖచ్చితంగా మేము స్పందిస్తామని, వారికి తగిన న్యాయం చేకూరుతామని మీడియా మూలకంగా తెలియపరుస్తున్నాను. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.